ఇప్పుడే ఇక్కడ రైతాంగం అందరితో కూడా మాట్లాడినప్పుడు మాకు కూరగాయలు అమ్మడం లేదు, ధరలు బాగా తగ్గిపోయినాయి, 10 రూపాయల కిలో టమాటా కూడా ఎవరు కొనట్లేదు, మిర్చి కూడా 10 రూపాయలకు కూడా కొనటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ సిద్దిపేటలో చూస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో చూస్తేనేమో 100 రూపాయల కిలో మిర్చి, 50 రూపాయల కేజీ టమాటా అనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే కొంత రవాణా వ్యవస్థలో కొంత ఇబ్బంది ఏర్పడడం వల్ల మరి రైతాంగానికి అటు ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడే రైతులందరితో కూడా మాట్లాడి జిల్లా కలెక్టర్ గారితోని వ్యవసాయ శాఖ అధికారులను సమన్వయం చేసి ప్రతి గ్రామంలో కూడా అక్కడుండేటువంటి సరుకులకు అనుగుణంగా అవసరమైనటువంటి లారీలను డీసీఎంలను ఏర్పాటు చేసి ఈ కూరగాయలను రేపు హైదరాబాద్ ను ప్రత్యేకంగా పంపడానికి తగిన ఏర్పాట్లు చేస్తాం. రైతాంగం కూడా అందరూ హైదరాబాద్ వెళ్లకుండా రైతుల తరఫున ఒక ప్రతినిధి ఆ గ్రామంలో ఎన్ని కూరగాయలు అయితే ఉన్నాయో ఆ గ్రామంలో రైతుల తరఫున ఒక ప్రతినిధిని ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇచ్చి ఆ అవసరమైనన్ని లారీలను డీసీఎంలను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసి వారికి హైదరాబాద్ వెళ్లడానికి అవసరమైనటువంటి పాస్ కూడా ఏర్పాటు చేసి బోయిన్పల్లి హోల్సేల్ మార్కెట్లో గాని ఇతర హోల్సేల్ మార్కెట్లలో ఆ పంట అమ్మే విధంగా తద్వారా ఇటు రైతుకు నష్టం లేకుండా ధర లభించే విధంగా చూస్తాం. హైదరాబాద్ ప్రజలకు కూడా కూరగాయలు అందుబాటులో ఉండడం, ధరలు పెరగకుండా ఉండే విధంగా అటు జంట నగరాల ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా వెసులుబాటు కల్పించాలని నిర్ణయించాం. మధ్యాహ్నం మరి కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టి ఏ గ్రామాల్లో ఎన్ని కూరగాయలు ఉన్నాయో ఆలోచించి రేపు ఆయా గ్రామాల ప్రజలు ఆ కూరగాయలు తెంపుకొని పెట్టుకున్నట్టయితే రేపు సాయంత్రం అవసరమైన లారీలను డీసీఎంలను ఏర్పాటు చేసి హైదరాబాద్ కు వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తాం. అంటే ముఖ్యంగా ఇంకోటి ఏమైందంటే నిన్న మొన్న రైతులు కూరగాయలు అమ్మే సందర్భంగా ప్రజలు కూడా వారం 10 రోజులకు అవసరమైనటువంటి కూరగాయలు ఇళ్లలో స్టాక్ పెట్టుకోవడం వల్ల బహుశా ఈరోజు అసలు మార్కెట్లో కూరగాయలు అమ్మడం లేదు అనేటువంటివి కూడా చెప్తా ఉన్నారు. అయితే రైతాంగం నష్టపోకుండా ఉండే విధంగా ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి పంపిస్తాం. అంటే కొన్ని చోట్ల కూరగాయలు పండక అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది. నాకు నిన్న సంగారెడ్డి జిల్లా వెళ్ళినప్పుడు పటాన్చెరు, అమీన్పూర్, తెల్లాపూర్, రామచంద్రాపూర్ ప్రాంత ప్రజలు మా కూరగాయలు దొరకడం లేదు అని అన్నారు. సో అట్లాంటి చోట్ల డిమాండ్ ఎక్కడుందో ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసి ముఖ్యంగా హైదరాబాద్ గాని హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఈ వెజిటబుల్స్ వెళ్లే విధంగా చూస్తాం. మరి ఇప్పటివరకైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కూడా ఇళ్లలోనే ఉండి మరి సహకరిస్తా ఉన్నారు. ఇదే స్ఫూర్తిని ప్రజలందరూ కూడా కొనసాగించాలి. ఎక్కడ కూడా మాకేమైతేదిలే అనేటువంటి దూరంతో ఏ ఒక్కరు కూడా బయటకు రావద్దని చెప్పి మళ్లీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చేయి దాటిన తర్వాత మనం ఏం కూడా చేయలేం. చేయి కాల్చుకున్న తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. ఇవాళ ఇటలీలో గాని అమెరికాలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అక్కడ ఎక్కువ మందికి విజృంభించిన తర్వాత వెంటిలేటర్లు సరిపోతలేవు, ఆసుపత్రులు సరిపోతలేవు, చివరికి ముసలి వాళ్ళని వదిలిపెట్టేస్తున్నారు. వయసోళ్ళని బతికించుకుంటామని వయసోళ్ళకేమో వెంటిలేటర్లు మంచాలు ఇచ్చి ఇటలీలో ముసలి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు పాపం గిలగిల కొట్టుకుని చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మన దేశంలో కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు మనం జాగ్రత్త పడాలి. రోగం వచ్చిన తర్వాత బాధపడి లాభం లేదు. రోగం రాకుండా జాగ్రత్త పడడమే దీనికున్న ఒకే ఒక్క మందు. కరోనాకున్న మందు మన ఇళ్లలో మనం ఉండడం, రోగం రాకుండా చూసుకోవడం. ప్రజలతో కూడా ఇంకోటి కోరేది ఏంటంటే నిన్న ఇవాళ ఇతర నగరాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన గ్రామాల్లోకి చాలా మంది వచ్చారు. వాళ్ళని కూడా దయచేసి 14 రోజులు ఇళ్లలో నుంచి బయటకు రానియద్దు. నిన్నటిదాకా మనం ఏం చూసినామంటే వేరే దేశాల నుంచి వ్యాధి వచ్చింది కదా, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లను 14 రోజులు ఇళ్లలో పెట్టి వాళ్ల నుంచి ఇతరులకు సోకకుండా చూసుకున్నాం. మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ మధ్య కొద్ది మంది వచ్చినారు. మన పిల్లలు చదువు కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం పోయిన వాళ్లు, పనుల నిమిత్తం పోయిన వాళ్లు, కాశీ యాత్ర పోయిన వాళ్ళు కూడా వాపస్ వస్తున్నారు. మరి వాళ్ళు కూడా దయచేసి ఊర్లో ఎటువంటి తిరగద్దు. మీరు వచ్చే ప్రాసెస్ లో ఎక్కడన్నా ఏదైనా అంటుకొని వస్తే గ్రామ ప్రజలకు ఇబ్బంది కావద్దు. గనక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఈ 14 రోజుల పాటు దయచేసి క్వారంటైన్ ఉండాలి. మేము డాక్టర్లకు చెప్పినాం, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు కూడా కొత్తగా మీ గ్రామాల్లోకి, మీ వార్డుల్లోకి, మీ పట్టణాల్లోకి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర నగరాల నుంచి వచ్చిన వారిని కూడా బయట తిరగనీయకుండా జాగ్రత్తగా ఇళ్లలోనే ఉంచే ప్రయత్నం చేయండి.
అంటే ఈ కొద్ది రోజులు ఇంకొక 10-15 రోజులు మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనం ఈ కొద్ది రోజులు జాగ్రత్త పడితే మనం ఈ యొక్క పెద్ద భయం నుంచి బయటపడిపోతాం. ఇప్పటికైతే దేవుని దయ వల్ల మనం బాగా కంట్రోల్లో ఉంది, మన రాష్ట్రం చాలా కంట్రోల్లో ఉంది. కానీ ఉంది కదా అని తప్పు చేయొద్దు. ఒక్కసారి ఇది అంటుకుందంటే ఇది దానవంలాగా వ్యాప్తి చెందుతుంది. అందువల్ల అంటుకోకుండా ఉండడమే మార్గం. అశ్రద్ధ వద్దే వద్దు, నిర్లక్ష్యం అసలే వద్దు. దయచేసి పిల్లల్ని కూడా బయటకు పంపకండి. పిల్లలు, యంగ్ పిల్లలు, కొంతమంది కాలేజీ పిల్లలు మోటార్ సైకిళ్ల మీద బయటకు అక్కడక్కడ తిరుగుతా ఉన్నారు. దయచేసి తిరగద్దు. కొన్ని చోట్ల గుంపులు గుంపులుగా చెట్ల కింద పట్టాలు ఆడడం కానీ కళ్ళు తాగడానికి పోయిన చోట కూడా చాలా మంది గుంపులు గుంపులుగా జమైతున్నారు. అవన్నీ కూడా మానేసుకోండి. ఈ 2-3 వారాలు దయచేసి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ, కొంతమంది మనం చూస్తున్నాం ఎక్కడన్నా తప్పు జరిగితే చూసి నాకెందులే అని అనుకోవద్దు. అట్లా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, మీ సర్పంచ్ గారికి ఇన్ఫార్మ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఫోటో కొట్టి పంపిస్తే వెంటనే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది, వాళ్ళని కూడా మేము కంట్రోల్ చేస్తాం. మీ దృష్టికి ఎక్కడన్నా వచ్చి గుంపులు గుంపులుగా జమైతున్నారు, ఎక్కడన్నా శ్రద్ధ తీసుకోవడం లేదు, లేదా ఎవరన్నా విదేశాల నుంచి వచ్చి వ్యాధి లక్షణాలుండి అతను చెప్పినా వినకుండా బయట తిరుగుతున్నాడంటే మీ స్థానిక ఎస్ఐ గారికి చెప్పండి, ఎంఆర్ఓ గారికి చెప్పండి, మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పండి, లేదా మీ ప్రజాప్రతినిధులకు చెప్పండి. వెంటనే వాళ్ళని తీసుకుపోయి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డ్ లో పెడతాం వాళ్ళకి, సో దట్ ఆ వ్యాధి ఇతరులకు సోకకుండా ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ జాగ్రత్తలు అందరం కూడా తీసుకోవాలి. ప్రతిరోజు కూడా టెలికాన్ఫరెన్స్ కూడా చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా గాని, సిద్దిపేట జిల్లా గాని, మెదక్ జిల్లాలో ప్రజాప్రతినిధులతో, అధికారులతో, కలెక్టర్లు, ఎస్పీలు అందరం టెలికాన్ఫరెన్స్ కూడా చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నాం. దీంట్లో ప్రజల భాగస్వామ్యం అవసరం. ఎవరికి వారు శ్రద్ధ తీసుకోవడమే చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా రైతాంగానికి ఇబ్బంది లేకుండా పాలు, కోడిగుడ్లు, కూరగాయలు ఎక్కడ కూడా అమ్మడానికి ఇబ్బంది లేకుండా రైతులకు తగిన బస్ పాస్లు అందజేస్తున్నాం. అధిక ధరలకు ఎవరు అమ్మకుండా రైతులు నష్టపోకుండా కూడా కాపాడుకుంటాం. రైతులు కొన్ని చోట్ల దుప్పి మందు రావట్లేదు, ఎరువులు రావట్లేదు అని కూడా అడిగినారు. అది కూడా సరఫరా చేస్తాం. రైతులకు రావాల్సిన ఎరువులు, దుక్కి మందు కూడా వారికి స్టాక్ వారి మండలాలకు కూడా పంపిస్తాం. కరెంట్ సరఫరాలు కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అదేవిధంగా పురుగుల మందులు కూడా కావాలి, కొన్ని కూరగాయలు రైతులు అడుగుతా ఉన్నారు. దానికి కూడా షాపులు ఓపెన్ పెట్టి ఆ పురుగుల మందు కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా కూడా తగిన ఏర్పాట్లు చేస్తాం. డైరీ, పౌల్ట్రీ రైతులు దాన రానివ్వడం లేదు, దాన వచ్చే వాహనాలు ఆపుతున్నారు అంటున్నారు. డైరీ, పౌల్ట్రీ రైతులకు రావాల్సిన దాన కూడా పాసులు ఇప్పించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డైరీ, పౌల్ట్రీ రైతులకు దాన కూడా సరఫరా చేస్తాం. మీకు ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మీరు బయటకు రాకండి, ఫోన్ చేసి చెప్పండి, మీ ఎంఆర్ఓకి చెప్పండి, మీ ప్రజాప్రతినిధికి చెప్పండి, మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీకు మీ అవసరాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు నిమిష నిమిషం మానిటర్ చేస్తున్నారు కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మానిటర్ చేస్తాం. కానీ మీరు బయటకు రావద్దు, గుమిగూడద్దు, అనవసరంగా ఎవరు రోడ్లపైన తిరగొద్దు. ఎట్ ద సేమ్ టైం ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను సమకూరుస్తాం. రైతులు నష్టపోకుండా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. రవి నంబర్ ఇచ్చిన అందరికి, అందరికి నంబర్ వచ్చిందా? తీసుకున్నారా ఫోన్ నంబర్? రెండు సగం మంది గుడియలు, ఒక్కరికి కాదు 10 మందికి. అందరికి మైక్ ఈ నంబర్, రవి నంబర్. Thank you.